చెప్పు నువ్వు చెప్పావు ఎందుకు నాడుతున్నావు అయ్యే ఈరోజు మా అన్న నేను మా అన్న పిల్లలు అందరూ కలిసి మేము ఈరోజు మొక్కలు నాటుతున్నాం. స్వచ్ఛ భారత్ ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలి. అలాగే ఇగో నిమ్మ చెట్టు నాటుతున్నాడు చూడు. మట్టి పోయారు కొంచెం వేయి కాకు ఇంకా బాటు అంటే పొలు పొలు కానీ ఇంకా సక్క పెడే చూడు వాడు ఎంత జాగ్రత్తగా వాడుతుంది. రామకృష్ణ మాట్లాడుతుండడా రాయలసీమ పండితాలు మీరు మాట్లాడొద్దా సాయి. ఓ సాయి ఏందా పలకవు సాయి ఇటు దొరికిరా కొబ్బరి చెట్లు ఎన్ని నాటారు ఇప్పటికి? రెండు మూడోది మూడో ఉన్నాయి. ఇటు మొత్తం ఆడ తోట ఆడ ఆడగట్టా దొడ్లు కట్టాలి. రెండు రెండు నాటాలా అక్కడ రెండు అంటే ఆడ రెండు కొబ్బరి చెట్లు ఒకటి నిమ్మ చెట్టు ఆడ అంతే కదా సాయ. ఏది నువ్వు రాయా ఇట నువ్వు వెనకాల ఉండి నవ్వుతుంది పోరా అట్లా పూర్తి కట్టు కాకుండా ఆగుతి చూసిన అయితే నాటిరా. హాయ్ ఫ్రెండ్స్ అను స్వచ్ఛ భారత్ రైట్ ఏం చెట్టు నాటినవునా? నువ్వేం చేస్తున్నావు ఈయన రామకృష్ణ? రైట్ ఇదిగా హా సాయి సాయి ఇగో ఫ్రెండ్స్ ఆల్రెడీ మేము నాటిన చెట్లు ఇగో టేక్ చెట్లు నాటాము ఇంతకుముందు. యాప చెట్లు చింత చెట్లు అన్నీ కూడా ఇగో లైన్ అమ్మడి అలాగే ఇగో ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి. అంతా పొలము మాది అదిగా చూడండి అక్కడి వరకు అదిగో ఆ ఇండ్లు ఉన్నాయి కదా ఆ ఇండ్ల లైన్ వరకు మాకు ఇదిగో ఇటు ఇక్కడి వరకు ఇటుది ఇదిగో రా ఇట్లా పట్టుకుందిరా ఇదిగా అదిగా ఇక్కడ నాటుతున్నారు చూడు. ఇదిగో ఇదిగా ఎవరెవరు రామకృష్ణ వాళ్ళ అమ్మ మా వదిన ఫోటోలు కొడుతున్నావా? ఇటు తిరిగమ్మా నువ్వు అవలకి తిరుగు అటు తిరిగి అలాగే మీరు కూడా ఈ స్వచ్ఛ భారత్ వర్షాకాలం కదా అందరూ కూడా మొక్కలు నాటాలి ఫ్రెండ్స్. చూడండి పొలం అంతా కూడా ఇప్పుడు ఇంకా వర్ష స్టార్ట్ అయితే ఇంకా పొలాలందరూ కూడా పైర్లు వేయడానికి స్టార్ట్ అవుతాయి. మళ్ళీ మొక్క నాటుతుందా? నాటుతుందా నాటి రా చెట్టు మొక్క రామకృష్ణ నాటినావా? సాయి ఏం చేస్తున్నావు? నాటుతున్నావా? వీడియో తీస్తున్నావా నాటుతున్నావా? మా ఒకసారి ఇటు చూడు హాయ్ చెప్పున్నానా చెప్పమ్మా సుమలత చెప్పు డాడీ చెప్పు 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 మా ఓకే అటు ఇంకెన్ని ఉన్నాయి ఇక్కడ నాటేది? ఇప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు నాటారు ఇది ఒకటి కొబ్బరి మొక్క ఓకే అలాగే ఇదొకటి నిమ్మ చెట్టు నిమ్మ మొక్క ఇదొకటి అలాగే ఇక్కడ ఒకటి
కొబ్బరి మొక్క, ఇంకోటి వచ్చేసి ఇదిగో ఇక్కడ ఒకటి. ఇంకా నాటేటివి ఉన్నాయి నాన్న, ఏడికమా. అలాగే మీరు కూడా నాటుతుండాలి బ్రదర్స్. ఓకే, స్వచ్ఛ భారత్. నీళ్ళు అయిపోయినాయా? ఏడి పోయి ఇప్పటి వరకు ఏడు సాయిగా వాడేడి ఒరే ఏడి పోయి ఇప్పటి వరకు సూర్య ఏడి వేరు ఏం చేస్తారు? అరే వాడు పోతున్నాడు రా, వాడిని పట్టుకురారా, పట్టుకురావాలా, పట్టుకురావాలా, వాడిని పట్టుకురారా, పట్టుకురా. ముళ్ళు ఉంటాయి, జాగ్రత్త. చెప్పులే వేసుకో సూర్య. హాయ్ ఫ్రెండ్స్, అన్నారా. ఓకే హాయ్, చెప్పు చెప్పరా, ఏమన్నా చెప్పండి. ఇంకా ఏం చేస్తున్నారు ఇప్పటి వరకు మీరే? ఏ రిటర్న్ రాండ్రా, మళ్ళీ రా. ఎవరు ఫాస్ట్ వస్తున్నారు, త్వరగా రావాలా, రన్నింగ్ ఫాస్ట్ రావాలి. ఎవరు ముందొచ్చి హాయ్ చెప్పాలా, హాయ్ చెప్పరు? ఏ సూర్య, సూర్య రావాలా, ఎటు చెప్పు, హాయ్ చెప్పాలకి. హాయ్ ఫ్రెండ్స్, మేమెందుకు కట్టిపోతామని? ఏమైంది మీ తాతకి? ఏమైందిరా? దెబ్బ తాకిందా? ఎటు ఎటు పేరు? ఎటు ఆడోళ్ళ? వాళ్ళు పోయిరాటోళ్ళే బయటికి. ఏయ్ రండ్రా సూర్య. ఐదు ఎకరాలకు గాను బోర్ ఇక్కడ ఇదే. ఇంకో చోట వచ్చేసి ఇంకో తోట దగ్గర ఇంకో బోర్ ఉంది. ఇది మా యాప చెట్టు. ఎండ ఎక్కువగా అయినప్పుడు ఈ చెట్టు కింద సేద తీరుస్తారన్నాడు. ఎంత బాగుందో, ఎండాకాలం పొలం దగ్గర ఇక్కడ కూర్చొని భోజనాలు చేసేవాళ్ళం. సూపర్ సూపర్ సూపర్. ఇదంతా కూడా పొలం మాదేనట, ఐదు ఎకరాలు ఇక్కడ అక్కడి వరకు, ఆ ఇండ్ల దగ్గర వరకు. అది మిరప నాటాలని బాగు చేస్తున్నారు ఇక్కడ మన వాళ్ళు, చేస్తారన్నట్టు. వర్షం మొదలైతే ఇంకా అంతా రెడీ చేసి పెట్టుకున్నారు మొక్కలు నాటడం. ఇంకా ఏయ్ రండ్రా ఇక్కడికి రండి సూర్య. కావాలి వైట్ షర్ట్ పిల్లాడు సూర్య, నా ఊగండ్రా. ఇది వచ్చేసి మా ఊరు నుండి వేరే ఊరు వెళ్తుంది ఇక్కడికి. అక్కడ అడవి ప్రాంతంగా ఒక మూడు కిలోమీటర్లు వెళ్తే 3 కిలోమీటర్స్ అడవి మొత్తం. అయ్యో కొండలు కనపడుతున్నాయి కదా మీకు, కొండలు ఇవంతా కూడా నల్లమల్ల అడవి ఫారెస్ట్. 3 కిలోమీటర్లు వెళ్తే అంతా కూడా నల్లమల్ల ఫారెస్ట్. ఏంటి కొంచెం ఈ వీడియో తీరా, నన్ను నేను తీస్తా. ఇలా పట్టుకో, ఇలా పట్టుకో, ఇలా పట్టుకో. అలా
పెదనాన్న వాళ్ళది కదరా, వాళ్ళ పిల్లలు మళ్ళీ గొడవ పెడతారు. ఏ ఊకో వద్దు, ఏ చెప్తే అర్థం కాదా, వద్దురా. ఇదో మీ పెద్దమ్మ వచ్చి మళ్ళీ గొడవ పెడుతుంది, వద్దులే. తీసేది కాదు. పద అక్కడికి వెళ్దాం పా, ఆ మొక్కలు నాటే అక్కడికి వెళ్దాం పద, కదా నాన్న వాళ్ళ దగ్గరికి పద. మెల్లిగా మెల్లగా రే, ఏంటి విశేషాలు మీది కూడా చెప్పాలి, ఎలా ఉందో మా పొలము, మా చెట్లు, సుందరమైన ప్లేస్. ఇంకా మొక్కలు నాటితే పైరేస్తే ఇంకా పచ్చగా ఉంటుంది ప్రదేశం అంతా కూడా. అయిపోయినాయి నాటేది, తీగ నాటినాకనా సాధారణం చేసినాక దానికొచ్చి నాటుతారు. ఇంకా మూడు, ఇంకా రెండు ఉన్నాయి, మూడు ఉన్నాయా? ఈ మూడు అంటే ఇంకా ఆడొకటి ఆడొకటి రాసి సరిపోతాయిలే. ఆ లైన్లో నాడాడ నాటాలా. వద్దురారా, ఏ దెబ్బలు తాకుతాయి, వద్దు ఇంకా రాండి. ఏంటి ఆడున్నాయిరా రేగికాయలు ఇప్పుడు ఆడి. ఏ ఏమన్నదిరా మేమ మరీ ఇందాక బయటికి పోతురు మీరు, ఒరే మంచినీళ్ళు తీసుకుని వస్తారా పోయి ఇంటికి పోయి వేస్తారా, ఎలా తీసుకొస్తారు, బాటిల్లో తీసుకురండి ఒక బాటిల్. పోయిరప్ప మరి అందరు ఎందుకురా, సూర్య మీరిద్దరు పోయిరప్పండి, పోరా సూర్య. మీరు తాగి మాకు తీసుకురావాలా, నువ్వు ఇన్ని కూసో. ఓకే సూర్య ఇక్కడ చూడు, నువ్వు పోరా మరి. ఇందాక నువ్వు తాగుతుంటే కదా బాటిల్ పోయింది, ఎక్కడ పోయింది? సరేలే ఆ బాటిల్లో వేరే బాటిల్ అయినా జేజమ్మని అడిగి తీసుకురా, తెచ్చిరా. ఊరే ఇక అడ ఉన్నాయిరా తెచ్చి చూడు, ఇంతసేపు చూడు, అక్కడ బాటిల్ తెప్పవద్దు కదా అక్కడ. ఓకే రైట్ గుడ్ బాయ్, తాగుదాం. చెప్పాలమ్మా,
ఈయనే ఈ పెద్దనాన్న కాదు. మీరు చెప్పి వచ్చారా జేజమ్మకి? ఏం చెప్పారు? ఏమని చెప్పారు? అంటే మేము ఇట్ వచ్చిందని ఎవరు చెప్పినారు మీకు? అవునా? ఓసో వచ్చేటప్పుడా? ఏంది మరి ఇంటికి పోతారా రా మీరు? అవి నాటినాక పోదామా? సరే మరి. ఏంది చెట్టు కొట్టేస్తున్నా? వేగి చెట్టు కొట్టేయి. ఏ రండ్రా, మీద వేసుకోవద్దు, రండి. ఏంది మళ్ళీ ఇవాళ వేస్తున్నావా?